बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఎన్ఎంఎంఎస్ కు సంబంధించిన దరఖాస్తు గడువు పెంపు ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా 2022-23 విద్యా సంవత్సరంలో నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు రుసుం చెల్లించేందుకు గడువు నవంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు డిఓపి శైలజ ఒక ప్రకటనలో తెలిపారు। ప్రభుత్వ జెడ్పీ మున్సిపల్ ఎయిడెడ్ 8వ తరగతిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు వసతి సౌకర్యం లేని ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ తల్లిదండ్రుల సంవత్సరాదాయం 3.50 లక్షల లోపు ఉన్న విద్యార్థులంతా ఈ పరీక్ష రాసేందుకు అర్హులవుతారు। ఇతర వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్సైట్ www.bsc.ap.gov.in అనే వెబ్సైట్ లో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి అని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మరి వారు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం జరిగింది। కాబట్టి ఎన్ఎంఎంఎస్ ఎవరైతే 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు వారు ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు సమయాన్ని నవంబర్ 15 వరకు పొడిగించిన విషయాన్ని మనం గమనించవచ్చు। ఇక పాఠ్యపుస్తకాలు ఇవ్వడానికి సీఎం బటన్ నొక్కరా 20,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి ఈటీవీ ప్రతిధ్వని చర్చల్లో వక్తలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయి జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా చేపట్టిన సంస్కరణలు ప్రతికూలమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి గందరగోళ పరిస్థితుల మధ్య విద్యార్థుల బోధన సాగుతోంది సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయాలో లేక రాష్ట్ర బోర్డు విధానంలో పరీక్షలు రాయాలో తెలియని దుస్థితి విద్యార్థులది సంక్షేమ పథకాల్లో బటన్ నొక్కితే నిధులు పడుతున్నాయని చెప్పే ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని ఆక్షేపణ వ్యక్తమవుతోంది। రాష్ట్రంలో 5,250 పాఠశాలలు విలీనమైనా ఇంకా గందరగోళ పరిస్థితులే ఉన్నాయని ఈటీవీ ప్రతిధ్వని చర్చ కార్యక్రమంలో నిపుణులు అభిప్రాయపడ్డారు। విలీనం పేరిట విద్యార్థులందరినీ ఉన్నత పాఠశాలకు పంపినా చాలా చోట్ల తరగతి గదులు లేక ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। సిబిఎస్ఈ విధానమైనా ఆంగ్ల మాధ్యమమైనా దశల వారీగా ప్రవేశపెడితే ఫలితాలు వచ్చే వీలు ఉండేదని చర్చల్లో నిపుణులు పేర్కొన్నారు। ప్రభుత్వ తొందరపాటుతనం వల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి। పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన బేస్ లైన్ పరీక్షల్లోనే ఆంగ్ల మాధ్యమంలో బోధన వాస్తవాన్ని బట్టబయలు చేసింది 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఒక్కరు కూడా వాక్య నిర్మాణాన్ని చేయలేకపోవడం ప్రభుత్వ నిర్ణయంలోని తొందరపాటుతనాన్ని సూచిస్తుంది। కేవలం మౌఖికంగా మాత్రమే ఆదేశాలు ఇచ్చి 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేశారని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి। ఫౌండేషన్తో పాటు 6 రకాల పాఠశాలల గురించి తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా పోయింది। ప్రభుత్వ వైఖరి కారణంగా ఈ విద్యా సంవత్సరంలోనే 4 లక్షల వరకు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి అసలు ఎన్ఈపి ప్రమాదకరమైన విద్యా విధానమని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అభిప్రాయపడుతోంది। 2023 నాటికి అసలు ప్రాథమిక పాఠశాలల ఉనికి కనిపించకుండా పోయే పరిస్థితి ఉందని చర్చల్లో నిపుణులు స్పష్టం చేస్తున్నారు। ఇక సంస్కరణలు విద్యా వ్యవస్థను నాశనం చేసేలా ఉన్నాయి సిహెచ్ మంజుల రాష్ట్ర అధ్యక్షురాలు ఏపీటీఎఫ్ శిక్షణ లేకుండా ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో ఎలా బోధించగలరు మానవ వనరుల సద్వినియోగం అంటే ఉపాధ్యాయులను కలిపేస్తే సరిపోతుంది 20,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటి విషయంలో ప్రభుత్వం ఏమీ మాట్లాడడం లేదు 5,000 పోస్టులతో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఇవాల్టికి దాని ఊసే లేదు అలాగే బదిలీలు కూడా నిలిచిపోయాయి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు విద్యా వ్యవస్థను నాశనం చేసేలా ఉన్నాయి ప్రీ ఫౌండేషన్లో భాగంగా 1-2 తరగతులకు ఎలాంటి శిక్షణ లేకుండా అంగన్వాడీలు ఎలా విద్యాబోధన చేస్తారు 4-7 ద్వారా కొన్ని పాఠశాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి మళ్ళీ వాటిని తరలించడం నిధులను వృధా చేయడమే ప్రాథమిక పాఠశాలలు కనిపించకుండా చేస్తున్నారు అంటూ ఎస్ గోవిందరాజులు ఏపీ అధ్యక్షుడు ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ వారు అభిప్రాయపడ్డాన్ని మనం గమనించవచ్చు। మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 20,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరి వాటి విషయం మీద ప్రభుత్వం ఏమీ మాట్లాడడం లేదని పోనీ ప్రభుత్వం చెప్పినట్టు 5,000 పోస్టులతో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారా అంటే దాని మీద కూడా ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండా దాన్ని ఊసే ఎత్తడం లేనిదని అసలు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే ఆలోచనే ప్రభుత్వానికి లేనట్టు ఇక్కడ మనకు కనిపిస్తోంది।
ఇక వైద్య శాఖలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది మంగళవారం నుంచి పిహెచ్సి జిల్లా డిఎంహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ ఇతర కార్యాలయ ఉద్యోగులు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ప్రజారోగ్య విభాగంలో ఆసుపత్రులు కార్యాలయాలు అన్ని కలిపి 1600 కు పైగా ఉన్నాయి వీటిలో 20000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు వీరిలో ఇప్పటికే 70% మందికి పైగా ఉద్యోగులను యాప్ లో ఎన్రోల్ చేశారు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు కోసం వైద్య శాఖ ప్రత్యేక యాప్ ను రూపొందించింది ఈ యాప్ ద్వారా హాజరు వేయడంపై పిహెచ్సి వైద్యులు ఇతర సిబ్బందికి శిక్షణను ఇచ్చారు వైద్య విధాన పరిషత్ డిఎంఈ వైద్య శాఖలోని ఇతర విభాగాలకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేయనున్నారు ఈ క్రమంలో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది ఇక పింఛన్ పథకం నుంచి డబ్బులు వెనక్కి ఈపీఎఫ్ఓ నిబంధనల సడలింపు 6 నెలల కంటే తక్కువ సర్వీస్ మాత్రమే కలిగి ఉన్న ఖాతాదారులను తమ ఉద్యోగుల పింఛన్ పథకం 1995 ఈపీఎఫ్ 95 నుంచి డబ్బులు ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నిర్ణయించింది ప్రస్తుతం 6 నెలల కంటే తక్కువ సర్వీస్ మిగిలి ఉన్నవారు తమ భవిష్య నిధి పిఎఫ్ ఖాతా నుంచి మాత్రమే డబ్బులు వెనక్కి తీసుకోవడానికి అనుమతులు ఉన్నాయని ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈ వెసులుబాటు ఇవ్వాలని సోమవారం కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 232వ సమావేశం సిఫారసు చేసినట్లు కార్మిక శాఖ వెల్లడించింది వీరికి అధిక పెన్షన్ వస్తుంది 34 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాటు పథకంలో ఉన్న వారికి అందుకు తగ్గట్లుగా పెన్షన్ ప్రయోజనాలను ఇవ్వడానికి బోర్డు సిఫారసు చేసింది దీనివల్ల పదవీరున్న ప్రయోజనాలను నిర్ణయించే సమయంలో అధిక పెన్షన్ పొందడానికి వీలుంటుంది ఈపీఎఫ్ యూనిట్లలో ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకునే రిడక్షన్ పాలసీకి సైతం అనుమతించారు మల్లి అడ్డగోలు బదిలీలు 200 మంది టీచర్లకు నేతల సిఫారసులు కోరుకున్న చోట పోస్టింగ్లకు ప్రయత్నాలు కింది స్థాయి నుంచి మంత్రుల వరకు పైరవీలు బదిలీల ఉత్తర్వుల్లో జాప్యానికి కారణమిదే గతంలో 399 మంది బదిలీకి సిఫారసు విషయం బయటకు రావడంతో నిలిపివేత అడ్డదారులు ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది తమకు కావాల్సిన వారి కోసం కింది స్థాయి నేతల నుంచి మంత్రుల వరకు సిఫారసు చేస్తున్నారు దాదాపు 200 మంది టీచర్లకు వారు కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్లు ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు గతంలో చేసిన ప్రయత్నం బయటకు రావడంతో బ్రేక్ పడింది తాజాగా మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది అందువల్లే ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోందని వాదన వినిపిస్తోంది బదిలీల ఫైలు అన్ని స్థాయిల్లో ఆమోదం పొందినా పాఠశాల విద్యాశాఖ పదే పదే వాయిదాలు వేస్తుండడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది కొద్ది నెలల కిందట ఇలాంటి ప్రయత్నమే చేయడంతో ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగొచ్చని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అడ్డదారి బదిలీల కోసం 2 విడతలుగా ఉత్తర్వులు ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది అధికార పార్టీ నేతల సిఫారసు ఉన్న టీచర్లకు డిమాండ్ ఉన్న చోట పోస్టింగ్ ఇచ్చి మిగిలిపోయిన స్థానాలకు సాధారణ బదిలీలు చూపిస్తారు దీనివల్ల ఆయా చోట్ల అర్హులుగా భావిస్తున్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది ఈ అడ్డదారి బదిలీలపై 1-2 రోజుల్లో ఆదేశాలు ఇచ్చి అనంతరం సాధారణ బదిలీల ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం బదిలీల వ్యవహారంపై వివరణ కోరేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులను సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు గతంలో ప్రయత్నించి వెనక్కి జూన్లోనూ 399 మంది టీచర్ల జాబితాను పాఠశాల విద్యాశాఖ తయారు చేసి డిఓ కార్యాలయాలకు పంపింది వారు అడిగిన స్థానాల వివరాలు వెంటనే పంపాలని ఆదేశించింది అప్పట్లో బరి తెగింపు బదిలీలు శీర్షికతో కథనాన్ని ప్రచురించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ అడ్డుగోలు బదిలీలకు సిఫారసు చేశారు చివరకు ఓ సర్పంచ్ చేసిన సిఫారసును కూడా పరిగణనలోకి తీసుకున్నారు ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలు బగ్గుమనడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది బదిలీలను నిలిపివేసినట్లు విద్యాశాఖ మంత్రి సంఘాలకు తెలియజేశారు 2 నెలలుగా హడావుడి 5400 పాఠశాలల్లో తరగతుల విలీనంతో చాలా మందికి తాత్కాలిక స్థానచలనం కలిగింది తాజాగా సుమారు 4000 మందికి పదోన్నతులు కల్పించారు దీంతో వీరికి రెగ్యులర్ స్థానాల్లో పోస్టింగ్లు ఇచ్చేందుకైనా బదిలీలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది గత 2 నెలలుగా బదిలీలంటూ పాఠశాల విద్యాశాఖ హడావుడి మొదలుపెట్టింది గత 3 వారాలుగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రతిరోజు చెబుతున్నా ఇవ్వడం లేదు బదిలీలకు కనీస సర్వీసును 2 సంవత్సరాల నుంచి 0కు తగ్గించారు ఆమోదం కోసం ఆర్థిక శాఖకు ఫైల్ పంపామని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది అయితే దీనివల్ల ఎలాంటి ఆర్థిక భారం ఉండదని ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదని ఉపాధ్యాయులు అంటున్నారు అక్రమ బదిలీలు చేయొద్దు ఏపీటీఎఫ్ బదిలీల కోసం టీచర్లు ఎదురు చూస్తున్న సమయంలో కౌన్సిలింగ్ లేకుండా కొందరిని బదిలీ చేస్తారనే ప్రచారం సాగుతోందని ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసి కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి డిమాండ్ చేశారు అక్రమ బదిలీల వల్ల రాజకీయ పలుకుబడి లేని సీనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం వెంటనే బదిలీల జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇలాగైతే కౌన్సిలింగ్ ఎందుకు టీఎన్యుఎస్
ప్రభుత్వం దొడ్డిదారిన కొందరు ఉపాధ్యాయులను బదిలీ చేస్తే కౌన్సిలింగ్ విధానం ఎందుకని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్యం శ్రీనివాస్ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. బదిలీని నేరుగా చేపట్టడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇక 15 నుంచి ఆర్మీ నియమక ర్యాలీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల సైనిక ప్రవేశాల కోసం నవంబర్ 15 నుంచి 29 వరకు ఆర్మీ నియమక ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ర్యాలీ తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో జిల్లా క్రీడల సముదాయంలో జరగనుందని అన్నారు. అభ్యర్థులు www.joinindianarmy.nic.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక ఇవి ఈరోజున్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.